ఒక్క పాయింట్ సరే పట్టుకో, రికార్డ్ అవుతుంది. చాలా సందర్భాల్లో ఈ ముస్లింస్ కి దీనికి వాడు 10 మందిని కన్నా వాళ్ళకి ఆంక్షలు లేవు. మీరు ఫ్యామిలీ ప్లాన్ పాటించాలని ఎందుకు పెడుతున్నారు? 10 5 భార్యలు ఎందుకు చేసుకోవాలి? వాళ్ళు హిందూ దేశంలో ఉంటూ హిందూ సంప్రదాయం హిందూ కామన్ సివిల్ కోడ్ అమలు చేయాలిగా. దానికి భిన్నంగా ఆ వర్గాలకి ఏదో రాజకీయ ప్రయోజనం ఆశించి వాళ్ళని కొంచెం జోగొట్టి బుజ్జగించి మీ వ్యవస్థ మీరే చేసుకోండి. మాది మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం, మాకు అవసరాలు మీరు ఉపయోగపడిన ఈ ప్రభుత్వాలు ప్రోత్సహించి దాన్ని కొనసాగించడం కరెక్ట్ కదా కదా. ఇజ్రాయల్ రాజు గారు ఇందాక మీరు చెప్పిన పాయింట్ చెప్పండి. గుళ్ళో డబ్బులు ఎంత వచ్చింది అనౌన్స్మెంట్ ఏమన్నారు? క్రిస్టియన్ సంస్థలు ముస్లిం సంస్థలు ఈ ఆదాయ వనరులకి ఇన్కమ్ ట్యాక్స్ గురించి అడగరు, ఎప్పుడు అడగరు. కేవలం హిందూ సంస్థల మీదే ఎంక్వైరీ చేసి ఏమైంది, డబ్బు ఏమైపోయింది, ఏం చేస్తున్నారు, అజిమాషి ఉంటుంది. అంటే ముస్లిం హిందూ దేవాలయాలకు సంబంధించిన భూములనే తీసుకుంటున్నారు, అవి మళ్ళీ పేదలకు ఇస్తున్నారు. ఇంకెవరికి తీసుకోరు? ఇంకెవరికి తీసుకోరు? మిగిలిన వాళ్ళు భూములు లేవా? ఉన్నాయి ఉన్నాయి, గమనించండి. దేవుడి భూమి దేవస్థాన భూమి తీసుకుంటారా? పెట్టే ప్రతిదానికి ఫస్ట్ ఏ గవర్నమెంట్ వచ్చినా ముందు కన్ను పడేది దేవాదాయాల భూమి మీద. గుళ్ళో దేవుడికి మాత్రం దీపం పెట్టేది కూడదు. మన దేశంలో ముఖ్యంగా మన రాష్ట్రంలో దాదాపు 24,000 దేవాలయాల్లో దీపం లేదు. ప్రతి గుడికి 100 50 150 ఎకరాల ఆదాయ పొలాలున్నాయి. కౌలు ఎంత తెలుసా? 25 రూపాయలు 50 రూపాయలు. వారు పాయింట్ చెప్పారు ఇజ్రాయల్ రాజు గారు ఏంటి, వెంకటేశ్వర స్వామి గుడికి ఈరోజు ఆదాయం 3 కోట్లు 5 కోట్లు 2 కోట్లు అని అనౌన్స్మెంట్లు. కాళహస్తి ఉండి ఆదాయం ఇది, శ్రీశైలం ఉండి ఆదాయం ఇది. మరి గుణదల ఆదాయం గురించి ఎప్పుడు మాట్లాడరు? ఇది మక్కా మసీద్ ఆదాయం గురించి ఎందుకు మాట్లాడారు? ఇలా అన్నాం మాకు అసలు ఉండియే లేదు అంటారు. ఎందుకు లేదు? గుణదల వెళ్ళండి, కానుకలకి ఉండదా? కానుకలు పెట్టి ఉంటుందిగా. అంటే గవర్నమెంట్కి రాజ్యాంగం అనేది హిందువులకు సంబంధించిన విషయం. ఇది ఓన్లీ హిందువుల్ని తొక్కడానికి పెట్టినటువంటి పుస్తకం. కాబట్టి కామన్గా ప్రతి భారతీయుడు 2 కంటే ఎక్కువ కనకూడదు. లా చేస్తే బాగుంటుందా? అమలు చేయగలరా? అసలు చేయగలరా? కాబట్టి హిందువులారా, మీకు ఆదర్శం గతంలో ఉన్న వాళ్ళు కాదు, ఇప్పుడున్నటువంటి క్రైస్తవ ముస్లింస్ ని మీరు అనుసరించండి. ఈ దేశం బాగుంటుంది.